నమస్కారం. నేను తవిటి భావనారాయణ, సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయ కమిటీ సభ్యుడిని. ఈరోజు ఈ వీడియో చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపేదలకు నివాసాలు కల్పించాలన్నటువంటి ఆలోచనతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా దేశవ్యాప్తంగా 800,000 గృహాలను మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్కి కూడా 2014-2019 సంవత్సరాల మధ్యకాలంలో సుమారుగా 1200,000 నివాస గృహాలను మంజూరు చేయడం జరిగింది. కానీ అప్పటి ప్రభుత్వం సుమారుగా 300,000 గృహాలను మాత్రమే ప్రజలకు అందించగలిగింది. మిగిలిన 900,000 గృహాలు మరి ప్రజలకు అందించడంలో వైఫల్యం చెందింది. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం కూడా ఆ పథకాన్ని కొనసాగిస్తూ పేదలకు సహాయపడే విధంగా బాధ్యతగా ప్రవర్తించవలసినటువంటి నేటి రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయాన్ని పక్కన పెట్టేసి గత ప్రభుత్వం ఏదో అవినీతికి పాల్పడిందని చెప్పి వారి మీద ఆరోపణలు చేస్తూ పథకాన్ని పక్కదో పట్టించింది. ఇది సహేతుకం కాదని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాము. ఒకవేళ గత ప్రభుత్వం అవినీతికి పాల్పడినట్లయితే వారి మీద చట్టపరమైనటువంటి ఎటువంటి చర్యలు తీసుకోవడానికైనా ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ ఎవరైతే అర్హులైన నిరుపేదలు ఉన్నారో వారికి ప్రభుత్వ ఫలాలు తప్పకుండా అందించాలి. కేంద్రం చేస్తున్నటువంటి సహాయాన్ని రాష్ట్రంలో పేదలకు అందించవలసినటువంటి బాధ్యత స్థానిక రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మరి ఆ గృహాలు ఎవరైతే అర్హులైన పేదలు ఉన్నారో వారికి అందించాల్సినటువంటి బాధ్యత తీసుకోవాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాము. అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వల్ల చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఈరోజు ప్రజలందరూ పడుతూ ఉన్నారు. అందులో మరీ ముఖ్యంగా సత్తెనపల్లి పట్టణం కానీ పరిసర ప్రాంతాల్లో కానీ చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఈ కరోనా వల్ల ఎదుర్కొంటూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయపరమైనటువంటి విమర్శలు కానీ చేయడం సబబు కాదని అనిపించినప్పటికీ, ఇది నిరుపేదల యొక్క కనీస అవసరమైనటువంటి నివాసాలకు సంబంధించింది కాబట్టి స్పందించక తప్పడం లేదు. ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు పాలన స్తంభించకూడదు కాబట్టి ప్రజలకు అందవలసినటువంటి సంక్షేమ ఫలాలు అందాలి కాబట్టి మరి ప్రభుత్వం ఈ విధమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా మేము ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ ఉన్నాము. అలాగే రాష్ట్రంలో కరోనా తీవ్రత ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ వైన్ షాపుల ముందు మరి జనాల్ని క్యూలో నిల్చోబెట్టి చాలా కరోనా వైరస్ వ్యాప్తికి పరోక్షంగా దోహదపడుతున్నారని చెప్పి అనిపిస్తూ ఉంది పరిస్థితులు చూస్తూ ఉంటే. అటువంటి అనవసరమైనటువంటి కార్యక్రమాలు చేయగలిగింది బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా పేదలకు ఉపయోగపడే ఒక కార్యక్రమం మీద మేము స్పందించడంలో తప్పులేదు అనిపించి ఈ వీడియో చేస్తూ ఉన్నాము. కాబట్టి తప్పకుండా ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా వచ్చినటువంటి గృహాలు వెంటనే పేదలకు అందేలా చర్యలు తీసుకోమని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాము. అలాగే ఈ కార్యక్రమం మా పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ఈ ఎవరి గృహాల్లో వారే ఇటువంటి నిరసన కార్యక్రమాలకు ఈరోజు కూర్చున్నందుకు మా పార్టీ కార్యకర్తలకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. సత్తెనపల్లి నియోజకవర్గంలో కూడా జనసైనికులు చాలా చోట్ల ఈరోజు పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని తీసుకుని నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. నమస్కారం.